కొత్త మెరుపులతో మీ చెమిని సుందరి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు కావ్యాంజలి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మీ జెమిని టీవీలో అతయ్య మీరు కూడా వేసుకోండి చాలా బాగుంది అలుడు నాకు కూడా వేయాలడు నేతి బెరకాయ తింటే నవనాడులు బాగా పంజేసి ఏ రోగాలు రావంట వేసుకోవయ్యా ఆ మోయ ను వాటర్ తాగు తాగుమోయ్యా ఫస్ట్ అదేంటలుడు కృష్ణా నది పుష్కరాలు వస్తే గోదావరిలో స్నానం చేయమంటావ్ ఇదిగోమ్మా విష్ణు నువ్వు పవిత్రకి ఏం కావాలో చూడు అలాగే నీకేం కావాలో పవిత్ర చూస్తుంది కదా పర్వాలేదులే అక్క అల్లుడు అందరి గురించి కేర్ తీసుకుంటున్నాడు తీసుకోని వాడందర్నీ ప్రేమిస్తాడురా దాన్ని అర్థం చేసుకుని వాళ్ళతో మాట కూడా పడతాడు అత్తయ్య అన్నది నిజమే సీనయ్యని నేను చాలా బాధపెట్టాను పర్వాలేదులే అత్తయ్య బావని ఎవరు ఏమనుకోకుండా నేను చూసుకుంటాను మోయ అప్పుడే లేచిపోతావేంటి అలా కొంచెం కొంచెం తింటే బలం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో అలుడు నా యాక్టింగ్కి నీ డబ్బింగ్కి అస్సలు సింక్ అవడం లేదు అదేంటమ్మా లేచావు కూర్చో కూర్చోమ్మా అమ్మా ఇంకా నేను తినలేనమ్మా అలా అంటే కుదరదు తిను తిను తినమ్మా మాయా అలా కోడి కెలికినట్టు కెలికితే కుదరదు సరిగ్గా తిను ఏంటలుడు పెళ్లి మీకు అక్షంతలు నాకు అన్న కాన్సెప్ట్ గురించి వినడమే గాని ఎప్పుడు చూడలేదలుడు ఫస్ట్ టైం అది నాకే ఎక్స్పీరియన్స్ అవుతుంది బాబా సిస్టర్ గురించి కేర్ తీసుకుంటున్నాడు అంటే తనని మర్చిపోలేదన్నమాట బావ గుండెల్లో సిస్టర్ పై లవ్ అలాగే ఉంది సీనయ్యకి నేను తల్లిని కాబోతున్నానని తెలిసిపోయిందా అందుకే నాకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడా ఈ విషయం తనకి ఎలా తెలుసుంటుంది మోయా అలా చూస్తూ కూర్చోడం కాదు కడుపు నిండా తినాలి తినుమోయా
ఆంటీ, బావకి సిస్టర్ పై ఉన్న కోపాన్ని కడుపులో ఉన్న బిడ్డ పోగొట్టాడు. డిన్నర్ టైంలో చూసారా, చాలా కేరింగ్ సిస్టర్ని చూసుకున్నాడు. అవును పవిత్ర, మళ్ళీ పాత విష్ణుబాబును చూస్తున్నట్టుగా ఉంది. ఇదంతా ఈ లవంగం వల్లే జరిగింది. పద్మావతి కడుపు గురించి విష్ణుకి చెప్పి కొంప ముంచాడు. సీనయ్యకి తెలియకూడని నిజం తెలిసిందని నాకర్థమైంది. నాకిచ్చిన మాటను మర్చిపోయి తనకి నిజం చెప్పారు, అందుకే నాతో మాట కలపాలని చూస్తున్నాడు. నేను కడుపుతో ఉన్న విషయం సీనయ్యకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు? సిస్టర్, నేను బావ ప్రేమను పంచుకోవడానికి నాకు 100 ఏళ్ల సమయం ఉంది, కానీ నీతో అది పంచుకోవడానికి టైం లేదు కదా. నువ్వు చనిపోయినా బావ ఆనందంగా ఉండాలని ఇంత చేస్తున్నావు, నీకోసం మేం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే బావకి నిజం తెలిసేలా చేశాం. నువ్వు తల్లివి కాబోతున్నావన్న సంతోషం విష్ణుబాబు ముఖంలో నీకూడా కనిపించింది కదా పద్మావతి. ఆ ఆనందంలో నీపై ఉన్న ద్వేషాన్ని కూడా వదిలేశాడు. అందరి ఆనందం కోసమే పవిత్ర లవంగం ఇలా చేశారు. మధ్యలో నా పేరు అవసరమా? అసలే అక్క పక్కనే ఉంది, తేడా వస్తే మక్కిలిరగతంతుంది. కాని సీనయ్యకి ఈ విషయం తెలియకూడదని నేనెందుకు చెప్పాను మీ అందరికీ తెలుసు కదా. సిస్టర్, ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తగ్గుతుంది. నువ్వు చనిపోతావన్న బాధను ఎలాగో పంచుకోలేము, కనీసం నువ్వు ప్రెగ్నెంట్ అన్న ఆనందాన్ని పంచుకోవడానికి ఇలా చేశాం. పద్మావతి, నువ్వు కూడా విష్ణుబాబుతో ముందులాగా ఉండు. తండ్రి కాబోతున్నాననే అతని ఆనందానికి నీ సంతోషాన్ని జత చేసి. పద్మావతికి క్యాన్సర్ లేదు కాబట్టి ఒకవేళ వీళ్ల మాటలకి కన్విన్స్ అయితే మొదటికే మోసం వస్తుంది, అలా జరగకూడదు. ఆలోచించు సిస్టర్. పవిత్ర, ఆలోచించాల్సింది పద్మావతి కాదు, మీరంతా ఆలోచించాలి. విష్ణుకి పద్మావతి మీద ప్రేమ కలిగితే తనెంత ప్రాబ్లం ఫేస్ చేయాలో మీకెవ్వరికి అర్థం కావడలేదు. విష్ణు మీ ఇద్దరి మధ్య నలిగిపోతాడు. ఒక మనసులో ఇద్దరికి స్థానం ఇవ్వలేడు. సమానంగా పంచటానికి ఇది ఆస్తి కాదు, విష్ణు జీవితం అతని ప్రేమ. ఇంకా పద్మావతి దూరమైతే ఆమె జ్ఞాపకాలతో పవిత్ర కూడా దూరమైపోతాడు. పద్మావతి, నువ్వు చెప్పమ్మా, విష్ణు పవిత్రకి దూరం కావడం నీకిష్టమా? నువ్వే వాళ్ళని దగ్గర చేశావు, బాగా ఆలోచించుకొని చెప్పు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదత్తయ్య, వాళ్ళని నేనే కలిపాను, వాళ్ళని నేను విడదీయలేను. అత్తయ్య, నాకు క్యాన్సర్ లేదు, పైగా నేను తల్లిని కాబోతున్నాను. సీనయ్య ప్రేమ నాకు నా బిడ్డకి అందాలని నాకు ఆశగా ఉంది, కానీ మీరన్నట్టు సీనయ్యని పవిత్రకి దూరం చేసి ఆ పాపాన్ని మూటగట్టుకోలేను. ఇకనైనా మనందరం పద్మావతి చెప్పినట్టుగా వింటే ఏ ప్రాబ్లం రాదు. విష్ణు ఫీలింగ్స్ తిరిగి పద్మావతి మీదకి రాకుండా మనమే జాగ్రత్త పడాలి. అవును,
ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. చిటి గుడికెళ్ళొచ్చాను. నా బిడ్డ క్షేమం కోసం అర్చన చేయించి నా సంతోషాన్ని దేవుడితో కూడా చెప్పుకొని ప్రసాదం తీసుకుని వచ్చాను. ఈ బొట్టు ప్రసాదం పద్మావతికి నువ్వే ఇవ్వాలి. బాబా, నీ బిడ్డ కోసం గుడి వరకు వెళ్ళిన వాడివి, సిస్టర్ రూమ్ దాకా వెళ్ళలేవా? ఇవి నేను తీసుకువెళ్తే ప్రసాదం మాత్రమే కనిపిస్తుంది, అదే నువ్వు తీసుకెళ్తే నీ బిడ్డపై నీకున్న అనురాగం కనిపిస్తుంది. కానీ నేను ఇస్తే తను తీసుకుంటుందా? దేవుడి విషయం కదా, సిస్టర్ కాదన్నది బావా. ఇదొక మంచి అవకాశం. ఏ తండ్రి అయినా తన బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతాడు. పుట్టబోయే నీ బిడ్డని గుండెల్లో పెట్టుకుని కాపాడతావని సిస్టర్ కి తెలియాలి అంటే ఈ ప్రసాదం తనకి నువ్వే ఇవ్వాలి. ఓకే చిట్టి, నా బిడ్డ క్షేమం కోసం నేను చేసే మొదటి ప్రయత్నం ఇది. పద్మావతికి ఇది నేనే ఇస్తాను. పవిత్ర, నువ్వు చేస్తున్న పని నాకే నచ్చడం లేదు. అత్తయ్య, దేని గురించి మీరు మాట్లాడేది? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. అలాంటి వెలుగును చూసి ముచ్చట పడి అందులో చేతులు పెడితే మన చేతులే కాలిపోతాయి. పద్మావతి ఆరిపోయే దీపం. విష్ణుకి ఆమెపై ఉన్న ప్రేమే ఆ వెలుగు. నువ్వు ఆ ప్రేమని పెంచితే నీ బ్రతికే కాలిపోతుంది. చూడు పవిత్ర, ఊరు దాటే మనిషి మీద మమకారం పెరగొచ్చేమో గాని లోకం విడిచే మనిషి మీద మమకారం పెంచుకోవడం మంచిది కాదు. అత్తయ్య, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. కానీ సిస్టర్ మనతో ఉండే ఈ కొన్ని రోజులు తను హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ బావ మాత్రమే తనకివ్వగలడు. సిస్టర్ ప్రాణాన్ని నేను కాపాడలేకపోయినా తన ఆనందాన్ని కాపాడాలి అనుకుంటున్నాను. పవిత్ర, నువ్వు నీ భవిష్యత్తును ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. పద్మావతి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఈ విషయంలో నా అభిప్రాయం మారదు. ఆ తర్వాత బావని ఆనందంగా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ప్రస్తుతం సిస్టర్ని హ్యాపీగా ఉంచాలి అంతే. ప్రెగ్నెంట్ అయితే ఎన్నో చేయాలని కలలు కన్నావు.
నువ్వు చూపించే ప్రేమతో నాకు అమ్మ నాన్న లేని లోటుని తీర్చేస్తున్నావు. ఈ ప్రేమతో పోలిస్తే అసలు నేను ఎందుకు పనికిరాను? ప్రేమ కోసం ప్రాణాలిస్తారనటం విన్నాను కానీ చేతల్లో చూపించావు. గొప్ప ప్రేమికుడివి నువ్వు. అనుకున్నట్టుగా జరగడానికి ఇది కథ కాదుగా, జీవితం. కనీసం నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డావు. నీ నోటితో వినాల్సిన విషయాన్ని నలుగురికి తెలిసాక వినాల్సి వచ్చింది. నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఆ హ్యాపీనెస్ నీతో పంచుకోవాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. నీతో మాట్లాడాలనుందిరా. మీ నాన్నకి నువ్వంటే ప్రాణం అని చెప్పాలనుంది, కానీ చెప్పలేను. అమ్మకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలీదు. విధి నన్ను మీ అమ్మని వేరు చేసింది అనుకున్నాను. కానీ నీ రూపంలో దగ్గర చేసేసిందిరా. ఇదిగో నీకోసం నేను గుడికెళ్ళి అర్చన చేసి ప్రసాదం కుంకుమ తెచ్చాను. ఇవి ఇక్కడే పెట్టెళ్తున్నాను. నాకు నీపై ఉన్న ప్రేమకి ఇవేరా సాక్ష్యం. ఆశగా నిన్ను టచ్ చేద్దామన్నా నువ్వింకా మీ అమ్మ కడుపులోనే ఉన్నావు. నేను నిన్ను తాకితే మీ అమ్మ లేచిపోతుంది. నాకు అదృష్టం లేదురా. చెప్పింది మొత్తం నాకు వినపడింది. నువ్వన్నది నిజం. మనల్ని విధి వేరు చేసింది, కాని ఆ దురదృష్టం నాది. నా మీద, మన బిడ్డ మీద నువ్వింత ప్రేమ చూపిస్తున్నా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను ప్రేమించి నీకు దూరమైనా నీ ప్రేమకు మాత్రం దూరం కాలేదని తెలుసుకున్నాను. తట్టుకోలేనంత ప్రేమ చూపిస్తున్నావు సీనయ్య. నీ పాదాల మీద వాలిపోవాలనుంది, కానీ ఇప్పుడు నీ పక్కన నిలిచేస్తాను. నేను పవిత్రకిచ్చేశాను. నీ పాదాలు తాకే అర్హత నాకు లేదు. నాన్న చెప్పింది విన్నావు కదా, ఇప్పుడు ఈ అమ్మ చెప్పేది కూడా విను. నా
చేతులారా నేనే నీకు తండ్రి ప్రేమని దూరం చేశాను. నన్ను క్షమించరా. నా బిడ్డ క్షేమం కోసం అర్చన చేయించి నా సంతోషాన్ని దేవుడితో కూడా చెప్పుకొని ప్రసాదం తీసుకొని వచ్చాను. సిస్టర్ ప్రాణాన్ని నేను కాపాడలేకపోయినా తన ఆనందాన్ని కాపాడాలనుకుంటున్నాను.